అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ కెలారి శ్రీనివాస్, సైకాలజిస్ట్. సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు సమాజంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే కోరిక చాలామందిలో పెరిగిపోయింది. సంపూర్ణ ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా. మానసిక ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. సమాజం చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్నప్పుడు అనేక రకాల సమస్యలు కూడా టెక్నాలజీ వలన వస్తూ ఉన్నవి. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కోవటానికి ప్రతి వాళ్ళకి యాంగ్జైటీ గురించి, ఆందోళన గురించి అవగాహన అవసరం. ఇది పర్టికులర్గా చిన్నపిల్లల్లో కనపడతూ ఉంటుంది, హై స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కనపడతూ ఉంటుంది, కాలేజీ కుర్రాళ్ళలో కనపడతూ ఉంటుంది, యువతలో కనపడతూ ఉంటుంది, ఉద్యోగస్తులు కనపడతూ ఉంటుంది, వృద్ధుల్లో కనపడతూ ఉంటుంది, అందరిలో కనపడతూ ఉంటుంది. అందరికీ ముఖ్యమైనది, అన్ని రోగాలకి ఒక మూల బిందువు లాంటి ఈ ఆందోళన గురించి మనం తెలుసుకుని దాన్ని చక్కగా ఎదుర్కోగలిగితే చాలా మటుకు మీరు బయటపడవచ్చు. యాంగ్జైటీ ఎదురైనప్పుడు మన శరీరం ఒక స్థాయి మటుకి తట్టుకుంటుంది, కంట్రోల్ చేసుకుంటుంది. ఆ స్థాయి దాటిన తర్వాత అది తీవ్రమైన లక్షణాల రూపంలో బయటేస్తుంది. ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. శరీరానికి దెబ్బ తగిలితే అది అందరికీ తెలుస్తుంది, కానీ మనసుకు దెబ్బ తగిలితే అది ఎవరికీ తెలియదు. అది దగ్గర వారికి మాత్రమే, అనుభవించే వారికి, దగ్గర వారికి మాత్రమే తెలుస్తుంది. అటువంటి మానసిక ఇబ్బందుల్లో ముఖ్యమైన ఆందోళన యాంగ్జైటీ. దీని గురించి మనం తెలుసుకుందాం. యాంగ్జైటీ అనేది సహజంగా మన అందరిలోనూ ఉంటుంది. పూర్వకాలం మన పూర్వీకులు ఆటవిక యుగంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుక్షణం ప్రమాదాలతోనూ, ప్రకృతితోనూ, జంతువుల వలన ఇబ్బందులతోనూ వాళ్ళు గడిపేవారు. ఈ ప్రమాదాలు, వీటిని ఫేస్ చేయటం వలన, ప్రకృతితో ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఫేస్ చేయటం వలన మనిషిలో అనుక్షణం అప్రమత్తత అలవాటైపోయింది. ఈరోజు అటువంటి అప్రమత్తత మనకి అవసరం లేదు. అయినా ఎప్పుడైనా మనకి శరీరానికి ప్రమాదం ఏర్పడినప్పుడు యాంగ్జైటీని మనం గమనిస్తూ ఉంటాం. సహజంగా యాంగ్జైటీ వచ్చినప్పుడు మనం ఏం చూస్తూ ఉంటాము? గుండెదడ, భయము, చెమటలు పట్టడం, తరచుగా యూరిన్కి వెళ్ళటము, మోషన్కి వెళ్ళటము, బీపీ పెరగటము, తరగటము, నిద్ర లేకపోవటము, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా రావటము, ఇటువంటి లక్షణాలు అన్నీ కావచ్చు, కొన్ని కావచ్చు, కనపడతూ ఉంటాయి. ఈ మధ్య మా దగ్గరికి ఒక 18 సంవత్సరాల అమ్మాయిని తీసుకురావటం జరిగింది. ఆ అమ్మాయి యొక్క ఇబ్బంది ఏంటంటే చెస్ట్, ఛాతీ మధ్య భాగంలో నొప్పిగా ఉండటము, గుండె దడగా ఉండటము, భయంగా ఉండటము, నెక్స్ట్ కొంత షివరింగ్ కూడా కనపడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇది చెస్ట్కు సంబంధించిన ఇబ్బంది అనుకుని ఫస్ట్ వారిని చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్లారు. వారు చూసి ఆర్గానిక్గా అన్ని రకాల అవయవాలు బాగున్నవి, వారు హార్ట్ కావచ్చు, థ్రోట్ కావచ్చు, లంగ్స్ కావచ్చు, అన్నీ క్లియర్గా ఉండి బాగానే ఉన్నవి అని చెప్పేసి, బహుశా ఇది మాకు సంబంధించింది కాదు, యాంగ్జైటీ ఏమో అమ్మా, మీకు సైకాలజిస్ట్ దగ్గరికి కలవమన్నప్పుడు వారు మా దగ్గరికి వచ్చారు. ఆ పాపతో మాట్లాడినప్పుడు తెలిసిన మ్యాటర్ ఏంటంటే, కౌన్సిలింగ్లో తెలిసింది ఏంటంటే, ఆ పాప ఈ మధ్యకాలంలో మొన్న ఎగ్జామ్స్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ రాసింది. రాసిన తర్వాత ఆ రిజల్ట్స్ సరిగ్గా రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఇంట్లో నా పరిస్థితి ఏంటి, ఫ్రెండ్స్లో నా పరువు ఏమవుతుంది, చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈ రకమైన ఆందోళన ఆమెలో ఎక్కువైపోయి చివరికి ఈ రూపంలో ఆమెకి ప్రజెంట్ అయింది. ఏదైనా సరే ఆర్గానిక్ ప్రాబ్లం లేనప్పుడు, ఆర్గానిక్గా అక్కడ క్లియర్గా ఉన్నప్పుడు ఫంక్షనల్ ప్రాబ్లం ఏమో అని అనుమానించి అది ఆందోళన కావచ్చు అని చెప్పేసి మేము చూడటం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ యాంగ్జైటీని మన శరీరం యొక్క అటానమిక్ డివిజన్ ఎలా దాన్ని ఎదుర్కొంటుంది, ఇది శరీరం ఏమి చేస్తుందంటే ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్కి రెడీ చేస్తుంది. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటే మనం అవసరమైనప్పుడు ఆ ప్రమాదాన్ని నుంచి బయటపడటానికి అప్రమత్తత కోసం గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది, మజిల్స్ టైట్ అవుతూ ఉంటాయి, ఎక్కడికక్కడ
బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లూయెంట్గా జరుగుతూ ఉంటుంది. ఆ కారణంగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, ఆలోచనలు స్పీడ్ అవుతూ ఉంటుంది, యాక్షన్ మనం రెడీ అయిపోతాం. ఎగ్జాంపుల్, ఒక కుక్క మన అమ్మబడింది అనుకోండి, దట్ ఈజ్ ద థ్రెట్ టు ద బాడీ. వెంటనే బాడీ రెస్పాండ్ అవుతుంది దానికి. ఈ ఫ్లైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్లో ఎలా ఉంటుంది, అయితే పారిపోవటం లేదా దాన్ని కర్ర తీసుకొని అటాక్ చేయటం, రాయి తీసుకొని దాని మీద అటాక్ చేయటం, ఇటువంటి దానికి తయారవుతుంది. మరి లిమిటెడ్ యాంగ్జైటీ వల్ల కూడా కొన్ని మనకి ఉపయోగాలు ఉండవి. ఏంటి ఆ ఉపయోగాలు? ప్రమాదాల నుంచి అప్రమత్తంగా ఉండటం వలన బయటపడగలుగుతాం, పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ కూడా కొద్దిగా పెరుగుతుంది. ఈ యాంగ్జైటీ ఉండటం వలనే పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయనే దీంతో కొంచెం చదవగలుగుతారు. ఇప్పుడు మనము యాంగ్జైటీ డిజార్డర్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. యాంగ్జైటీ రెండు రకాలుగా ఉంటుంది, నేచురల్ యాంగ్జైటీ, పాథలాజికల్ యాంగ్జైటీ. నేచురల్ యాంగ్జైటీ అంటే శరీరానికి ప్రమాదం ఏర్పడినప్పుడు మనం జనరల్గా రెస్పాండ్ అయ్యే విధానం, అది నేచురల్ యాంగ్జైటీ. పాథలాజికల్ యాంగ్జైటీ, ఇఫ్ దేర్ ఈజ్ నో థ్రెట్ టు ద బాడీ, మన శరీరానికి ఏ రకంగానూ ప్రమాదం లేదు, అయినా ఆ యాంగ్జైటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు కుక్క ఎమ్మడబడింది అనుకోండి, దట్ ఈస్ థ్రెట్ టు ది బాడీ, కాబట్టి నేచురల్ యాంగ్జైటీ అనుకోవచ్చు. ఆ రెస్పాన్స్ గడిచిపోగా, ఆ టైం గడిచిపోగానే మామూలు అయిపోతాము, పట్టించుకోము, మామూలుగానే ఉంటాము. కానీ రేపు జరగబోయే పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉంటుంది నా భవిష్యత్తు, ఆ అమ్మాయి ఎలా రెస్పాండ్ అవుతుంది అని కుర్రవాడు ఆలోచించి దాని గురించి ఎక్కువ వర్రీ అయ్యాడు అనుకోండి, ఇబ్బంది పడ్డాడు అనుకోండి, ఇటువంటి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, అది పాథలాజికల్ యాంగ్జైటీ కింద మనం చెప్పుకోవచ్చు. ఇక మనము యాంగ్జైటీ యొక్క లక్షణాలను మనం చూద్దాం. ముఖ్యంగా మనం గమనించేది యాంగ్జైటీ వచ్చినప్పుడు గుండెదడ, ఛాతీ మధ్య భాగంలో నొప్పిగా ఉంటుంది, కొద్దిగా నొక్కేసినట్లు ఉంటుంది, కాళ్ళు చేతులు వణకటం, భయంగా ఉంటుంది, త్వరగా గాలి పీల్చడం, ఊపిరి అందనట్లు ఫీల్ అవ్వటం, గొంతులో ఏదో అడ్డం పడినట్టు ఫీల్ అవ్వటం, బీపీ పెరగటం, కొంతమందిలో తరగటం జరగవచ్చు, చెమట పడటం, నెగిటివ్ ఆలోచనలు పెరగటం, కాళ్ళు చేతులు లాగుతున్నట్లు అనిపించటం, కండరాలు పట్టేస్తున్నట్లు ఉంటాం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే గ్యాస్ పెరుగుతుంది, ఏమీ లేనప్పుడు కూడా ఎసిడిటీ యాంగ్జైటీ వలన ఎక్కువ అవటానికి అవకాశం ఉంది, రావటానికి అవకాశం ఉంది, వాంతులు అవుతూ ఉంటాయి, వికారం కలుగుతూ ఉంటుంది, విరోచనాలు అవడానికి అవకాశం ఉంటుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా యాంగ్జైటీ లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. యాంగ్జైటీ మరి డిజార్డర్స్ అంటే ఏంటి? యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే నెంబర్ వన్ జీఏడి, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. రెండోది ప్యానిక్ డిజార్డర్. మూడు సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. నాలుగు సెపరేషన్ యాంగ్జైటీ డిజార్డర్. ఐదు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఇవి కాక సర్టెన్ ఫోబియోస్ని మనం యాంగ్జైటీ డిజార్డర్స్ కింద ట్రీట్ చేయవచ్చు. అయితే ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన DSM-5 ప్రకారం గతంలో ఉన్న OCD అబ్సెసివ్ కంపల్షన్ డిజార్డర్, PTSD పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఈ రెండింటిని ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ నుంచి తీసివేయటం జరిగింది. ఫోబియోస్ వచ్చేపాటికి క్లస్ట్రోఫోబియో, నెక్స్ట్ ఇంకోటి వచ్చేపాటికి అగారోఫోబియో, ఈ రెండు ఇంకా మిగతా కొన్నిటిని యాంగ్జైటీ డిజార్డర్స్ కింద కన్సిడర్ చేస్తారు. అసలు మనకి శరీరంలో ఇటువంటి యాంగ్జైటీ లక్షణాలు ఏర్పడటానికి శారీరకమైన కారణాలు ఏంటి? మన బ్రెయిన్ యొక్క బ్రెయిన్లో ఉన్న కెమికల్ రియాక్షన్ ప్రకారమే మన ప్రవర్తన ఉంటుంది. బ్రెయిన్లో అమిగ్డాలా అనే పార్ట్లో కార్టిజోల్ హార్మోన్ ఎక్కువగా సెక్రియేషన్ అవ్వటం వలన, సెరిటోనిన్ లెవెల్స్ తగ్గటం వలన ఈ యాంగ్జైటీ సింప్టమ్స్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ యాంగ్జైటీ ఇంకా రావడానికి మనం ఎక్కువ ఈ కారణాలు మనం చూసుకోవచ్చు అంటే, ఒకటి హెరిడిటీ కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలు, స్ట్రెస్సర్స్, ఒత్తిడులు, వీటిని కూడా మనం కారణంగా తీసుకోవచ్చు. పరిసరాలు, వాతావరణం కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. పిల్లల్ని ఎక్కువగా పట్టించుకోవటం,
ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ప్రొటెక్టివ్నెస్. నెక్స్ట్ అసలు పట్టించుకోకపోవటం, హైపర్ థైరాయిడిజం కూడా కారణం. డయాబెటీస్ వన్ ఆఫ్ ది రీజన్. కార్డియాలిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఆర్గానిక్ యాంగ్జైటీ వస్తానికి కూడా అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు యాంగ్జైటీ వస్తుంది. ఆల్కహాల్ డ్రగ్స్ మానేసినప్పుడు కూడా స్టార్టింగ్లో విత్డ్రావల్ సిమ్టమ్స్ రూపంలో ఈ యాంగ్జైటీ కనపడుతూ ఉంటుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు యాంగ్జైటీ ఉంటుంది. యాంగ్జైటీ ఉన్నప్పుడు డిప్రెషన్ ఉంటుంది. డిప్రెషన్లో కూడా యాంగ్జైటీ కనపడటానికి అవకాశం ఉంటుంది. యాంగ్జైటీ వలన వచ్చే నష్టాలు ఏంటి? యాంగ్జైటీ ఎక్కువ కాలం కొనసాగటం వలన డిప్రెషన్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ అలవాటుపడటానికి రిలాక్స్ అవ్వటం కోసం తీసుకుంటూ ఉంటారు కొంతమంది. స్మోకింగ్ అలవాటుపడతూ ఉంటారు. హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతింటవి. కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. జాబ్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. ఎక్కువ కాలం ఉంటే బీపీ, డయాబెటీస్ వలన ఇబ్బందులు వస్తాయి. లేని వాళ్ళకి కూడా ఇవి ఎక్కువ ప్రోన్, ఎక్కువ రావడానికి కొంచెం ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. సూసైడికల్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. వ్యాధిని మరి యాంగ్జైటీని మనం ఈ యాంగ్జైటీయా, యాంగ్జైటీ డిజార్డరా మనం ఎలా డయాగ్నోస్ చేస్తారు, ఎవరు చేస్తారు? దీన్ని సైక్రాటిక్ హాస్పిటల్స్, హాస్పిటల్స్లో డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారు. అవసరాన్ని బట్టి స్కేల్స్, కొన్ని స్కేల్స్ వాడతారు. అవి ఏంటంటే బెక్ యాంగ్జైటీ స్కేల్, హామిల్టన్ యాంగ్జైటీ స్కేల్, ప్యానిక్ డిజార్డర్ సివియారిటీ స్కేల్, సోషల్ యాంగ్జైటీ స్కేల్, అగారోఫోబిక్ కాగ్నిటివ్ క్వశ్చనియర్. ఈ టెస్టులు చేయటం వలన వారికి తెలుస్తుంది ఏంటంటే ఇది ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. స్టేజ్ అంటే దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. 1 నార్మల్, 2 మైల్డ్, 3 మోడరేట్, 4 సివియర్. ఈ 4 స్టేజ్లో ఏ స్టేజ్లో ఉందో బట్టి దాని ప్రకారము ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సపోజ్ నార్మల్ మైల్డ్లో ఉందనుకోండి, మోడరేట్లో కూడా కొంతవరకు కౌన్సిలింగ్, సైకోథెరపీ మూలన నయం అవడానికి అవకాశం ఉంటుంది. లేదు సివియారిటీలో ఉంది, మోడరేట్లో కొంచెం ఎక్కువగా ఉంది, అప్పుడు ఫస్ట్ మెడిసిన్స్ వాడి ఆ తర్వాత దీనికి రావటం జరుగుతూ ఉంటుంది, కౌన్సిలింగ్కి రావటం జరుగుతూ ఉంటుంది. మరి ట్రీట్మెంట్ విధానాలు ఏంటి, దీనికి నివారణ మార్గాలు ఏంటంటే, ఫస్ట్ మెడిసిన్స్, అవసరాన్ని బట్టి మెడిసిన్స్ వస్తారు ఇందాక చెప్పాను నేను. నెక్స్ట్ వచ్చేప్పటికి సైకలాజికల్ కౌన్సిలింగ్. సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటే ఏంటండి? సైకలాజికల్ కౌన్సిలింగ్లో థెరపీస్ ఉంటాయి, కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. పర్టికులర్గా థెరపీస్ వచ్చేప్పటికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఎక్కువగా వాడుతూ ఉంటాము. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో ఏముంటుంది, యాంగ్జైటీ గురించి ఎడ్యుకేట్ చేస్తాము పేషెంట్కి. నెక్స్ట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ వాడతాము. నెక్స్ట్ కోపింగ్ స్కిల్స్ పెంచుతాము. కౌన్సిలింగ్లో మెయిన్ జరిగేది ఏంటంటే కోపింగ్ స్కిల్స్ పెంచుతాం. వారి యొక్క మోరల్, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతూ వారు ఇటువంటి సిచ్యువేషన్, మళ్ళీ సిమిలర్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫేస్ చేసే విధంగా మేము వారిలో కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇక యాంగ్జైటీ డిజార్డర్ గురించి, డిజార్డర్స్ గురించి మనం క్లుప్తంగా మనం చెప్పుకుందాం. జిఏడి, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్. దీని యొక్క లక్షణాలు ఏంటంటే యాంగ్జైటీలో అన్క్లియర్గా ఉంటాయి, ఇందుట్లో క్లియర్గా ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే రోజువారీ యాక్టివిటీస్ని మనం ఫేస్ చేయడానికి ఎక్కువ ఇబ్బంది పడతూ ఉంటారు, భయపడతూ ఉంటారు, కంగారు పడతూ ఉంటారు, నిద్ర పట్టకపోవటం ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు, అనేబుల్ టు రిలాక్స్ దెమ్సెల్వ్స్. ఇది జనరలైజ్డ్ యాంగ్జైటీలో ఎక్కువగా మనకు కనపడే సింప్టమ్స్. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన యాంగ్జైటీ డిజార్డర్ ఏంటంటే ప్యానిక్ డిజార్డర్. ప్యానిక్ డిజార్డర్ అనేది ఇది ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా కనపడటానికి అవకాశం ఉంటుంది, ఉన్నట్టుండి సడన్గా వచ్చేస్తుంది. ప్యానిక్ డిజార్డర్ ఇది ఉన్నట్టుండి సడన్గా వస్తుంది. ఈ ప్యానిక్ డిజార్డర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. ఎప్పుడు ఎవరొకళ్ళు తోడుండాలి, ఎప్పుడు వారితో పాటు ఎవరొకళ్ళు ప్రయాణం చేస్తూనే ఉంటారు. అలా వారితో ఉంటేనే వీరు బయటకు వెళ్తారు. దానివలన వీళ్ళు చాలా మటుకి సోషల్ రిలేషన్స్ కూడా కోల్పోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఇది ఎక్కువగా ఏంటంటే, సింపుల్గా చెప్పుకోవాలంటే నలుగురిలో కలవలేకపోవటం, సమాజంలో కలవలేకపోవటం. నలుగురిలో కలిస్తే నన్ను ఏమైనా తక్కువగా చూస్తారేమో, నన్ను ఏమైనా చులకనగా చూస్తారేమో, నన్ను
ఎగతాళి చేస్తారేమో, నేను సమర్థవంతంగా చేయలేనేమో, నేను స్టేజ్ ఎక్కి మాట్లాడలేనేమో, నేను అందరిని సమర్థవంతంగా నడిపించలేనేమో, ఇని యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు. దీన్ని సోషలైజ్డ్ యాంగ్జైటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక సెపరేషన్ యాంగ్జైటీ, ఇది ఎక్కువగా మనకి పిల్లల్లో కనపడతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఆ ఫీలింగ్ ఉంటుంది, నన్ను మా అమ్మ నుంచి నాన్న నుంచి ఎవరైనా దూరం చేస్తారేమో అని వాళ్ళలో ఆ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని సెపరేషన్ యాంగ్జైటీ అంటారు. ఇక ఫోబియోస్, ఫోబియోస్ వచ్చేపాటికి ఇవి ఫోబియోస్ అంటే కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో కొన్ని పరిస్థితులు మాత్రమే వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ పరిస్థితులు మాత్రమే వాళ్ళు భయపడతారు, మిగతా అప్పుడు నార్మల్గానే ఉంటారు. ఎగ్జాంపుల్ అగారోఫోబియో, ఓపెన్ ప్లేసెస్లో ఉండాలన్నా, ఒంటరిగా ప్రయాణించాలన్నా వీళ్ళకి భయంగా ఉంటుంది. ఇది అగారోఫోబియో. క్లస్ట్రోఫోబియో, ఇరుకైన ప్రదేశాల్లో ఉండాలన్నా, అంటే క్లోజ్ డోర్స్లో ఉండాలన్నా, లిఫ్ట్లో ప్రయాణం చేయాలన్నా, కారులో ప్రయాణం చేయాలన్నా, బస్సులో ప్రయాణం చేయాలన్నా వీరికి చాలా భయంగా ఉంటుంది. కారులో ప్రయాణం చేయాలంటే బయట డోర్స్ వేస్తే డోర్స్ ఓపెన్ అవ్వేమో, లాక్ అయిపోతాయేమో. అదే ఇంట్లో రూమ్లో ఎప్పుడు తలుపులు తెరిచే ఉంచుతారు, ఆ డోర్ వేస్తే కనుక ఏమవుతుంది, బయట ఎవరైనా డోర్ వేస్తారేమో, మళ్ళీ రాదేమో, వాళ్ళలో యాంగ్జైటీ అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో తప్పితే మిగతా అప్పుడు బాగానే ఉంటారు. కాబట్టి ఇది పర్టికులర్గా క్లస్ట్రోఫోబియా ఉండి ఆ పర్టికులర్ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే వీరు ఇబ్బంది పడతారు. ఇవి అన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉండే డిజార్డర్స్. వీటిని గురించి మనం తెలుసుకొని మనం మనకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, మనకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు, తెలుసుకొని ఈ లక్షణాల నుంచి బయటపడటానికి తగిన విధంగా ఎర్లీ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే చక్కగా బయటకు వస్తారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. లేనప్పుడు ఎక్కువ కాలం ఇబ్బందులు పడతారు, అట్లానే పడుతూనే ఉంటారు. ఈ ఆ ఇబ్బందులు పడుకోకేటప్పుడు సర్టెన్ పీరియడ్ దాటిన తర్వాత అది వేరే వ్యాధి కింద కూడా మారటానికి ఇందులో మానసికమైన వ్యాధుల్లో అవకాశం ఉంటుంది. మరి మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.